కుటుంబ ప్రమోద బ్లాగ్స్. నేను మీ మోహన్ రావు ధోళేశ్వరపు. కలియుగ దైవం, కాలజ్ఞాన బోధనాకర్త, జగద్గురువు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు, సమసమాజ నిర్మాత, గొప్ప సంస్కర్త, ఆధ్యాత్మిక తాత్విక చైతన్య దిక్సూచి, మార్గదర్శి, నిడారంబరి, అద్వైత బోధకులు, సిద్ధగురువు, వేదానుసారి, విష్ణువంశ సంభూతులు అయిన శ్రీ 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 విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి 414వ జయంతి మహోత్సవాలు, షట్చక్ర సాధనాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ మురుముళ్ళ లక్ష్మణరావు గారు విజయనగరం, మరియు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి భక్తుల ఆధ్వర్యంలో 2022 నవంబర్ 5వ తేదీన విశ్వబ్రాహ్మణ కాలనీ పార్క్ కాటవీధి విజయనగరంలో అత్యంత వైభవంగా జరిగినవి. ఇక ఆ రోజు కార్యక్రమ విశేషాలకు వస్తే, షట్చక్ర సాధనాపీఠం వారు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తదుపరి బ్రహ్మశ్రీ లక్కోజు ఓంకారాచార్య సిద్ధాంతి గారిచే స్వామివారికి పూజా కార్యక్రమం జరిగినది. అనంతరం స్వామివారికి అభిషేకము మరియు హోమం జరిగినది. తదుపరి హైదరాబాద్ వీరధర్మజ పీఠం పీఠాధిపతి గారైన శ్రీ వీరధర్మ స్వామివారిచే అనుగ్రహ భాషణం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నప్రసాద వితరణ జరిగినది. ఈ కార్యక్రమమును స్వామివారి భక్తులు, సంఘీయులు, పెద్దలు హాజరై జయంతి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలోని విశేషాలని ఈ వీడియోలో మనం చూద్దాము. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉన్నది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రండి వీడియోలోకి వెళ్దాం. శ్వాసతో శ్వాసలో ఆయనే ఉన్నారు, అది మనం చూస్తున్నాము. మన ఆ బొట్టు ఇప్పుడు మనం చూసేటువంటి జ్యోతి రూపం, జ్యోతి స్వరూపమైనటువంటి ఆ బొట్టును, ఆ స్వామి యొక్క రూపాన్ని మనం దర్శించుకుని లాంగ్ బ్రీదింగ్ దీర్ఘ శ్వాస 5 పర్యాయాలు లాంగ్ బ్రీదింగ్ చేయండి. ఓం శ్వేతవర్ణాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః.
ఓం గణనాథాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ద్విముఖ గణపతయే నమః ఓం త్రిముఖ గణపతయే నమః ఓం చతుర్ముఖ గణపతయే నమః ఓం పంచముఖ గణపతయే నమః ఓం బాల గణపతయే నమః ఓం వర గణపతయే నమః ఓం విజయ గణపతయే నమః ఓం విచ్ఛస్య గణపతయే నమః ఓం సంపత్ గణపతయే నమః ఓం క్షేత్ర ప్రసాద గణపతయే నమః ఓం బిందు గణపతయే నమః ఓం నృత్య గణపతయే నమః ఓం సిద్ధి గణపతయే నమః ఓం వాసు గణపతయే నమః ఓం వర గణపతయే నమః శ్రీ మహాగణాధిపతయే నమః నానా విధ పరిమళ పత్ర పుష్పార్చనం సమర్పయామి వన సత్యద్భవై దివ్యే నానాగంధే సుగమ్యతో ఆగ్నేయ సర్వదేవానాం ధూపోయం ప్రక్ష్యుతాం శ్రీ మహాగణాధిపతయే నమః ముఖశుద్ధ్యర్థేన స దక్షిణ పూర్వక శ్రీ మహాగణాధిపత సుగంధ పరిమళ ధూపమాగ్రాపయామి సాఖ్యం త్రివక్త సంయక్తం మహిర్ణా యోజత ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతి పరాపరం భక్త్యాదీపం ప్రయశ్యామి దేవాయ పరమాత్మనే ప్రాహిమాం నరకోద్గోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః సాక్షాత్ దీపం దర్శయామి భూప దీపానంతరేణ శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ఓం భూర్భవ సువః తత్సావితర్వరేణ్యం భక్తో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ సత్యం త్వర్తేన వర్షించామి అమృతమస్సు అమృతోపస్రవతి శ్రీ మహాగణాధిపతి దేవత ప్రీత్యర్థేన కదలీ ఫలాన్ నైవేద్యం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉధానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఇది మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాపదానం సూత్రపోషం సమర్పయామి అశ్రు ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖై శుద్ధాచమణీయం సమర్పయామి ముఖే బలైశకర్పూరైర్నాగవల్లు బలేరితా ముక్తా శూన్యేన సమాయుక్తౌ తాంబూలం ప్రక్ష్యుతా శ్రీ మహాగణాధిపతయే నమః ముఖశుద్ధ్యర్థేన స దక్షిణపూర్వక తాంబూలం సమర్పయామి అదః కర్పూర నీరాజనం నాయన భజంత్రుల మంగళ వాయిద్యాలు మహాగణపతి స్వామి వారి మంగళహార శ్రీ మహాగణాధిపతయే నమః సాయి ఒకసారి అలా పళ్ళు పట్టుకుని నిల్చొని స్వామివారికి ముందుగా ఆర్పణిచ్చి తదుపరి సభాముఖంగా స్వామివారి మంగళహారతను అలా పైకెత్తి చూపించండి. అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసుకోవాలి. జై శ్రీ మహాగణపతి స్వామి వారికి, జై శ్రీ మహాగణపతి స్వామి వారికి, జై శ్రీ మహాగణాధిపతి స్వామి వారికి. పుష్పాలు అక్షత్ర వారికి ఇవ్వండి. ఓం సుమకర్షిగణశ్యోదోగతిగణకాలం భోదేశ్వ విగడో విజ్ఞరాధ్యాద్యోమకేతుర్ఘనాధ్యక్షోపాలచంద్రాః సోడహితారనామాని ఎప్పుడే సమయాలపి నిత్యారంభ వివాహే చ ప్రవేశమే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్న సదాయతే సకల విఘ్న నివారక సర్వకార్య సిద్ధి ప్రదాయక శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః. ఇది వేదోక్త దివ్య శ్రీ సువర్ణ మహామంత్ర పుష్పం సమర్పయామి. భక్త్యోపచార శక్త్యోపచార శాస్త్రోపచార వేదోపచార ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాన్ సమర్పయామి. యశ్యా ముఖ్యాంతవ పూజాన్ క్రియాదిషు యోనం జాత సంపూర్ణతాన్ సంధ్యో వందే గణాధిప. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తే అనయాదిత్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి. యజ్ఞేన యజ్ఞమయ జనయన్ తదేవ స్థాని ధర్మాని ప్రమాణ్యాసన్నో దేహనాభమ్మఖమాన సంతతే యత్ర పూర్వే శార్ధ సంతదేవాః శ్రీ మహాగణాధిపత దేవతాభ్యో నమో నమః. యదాస్థానేన ఉద్ఘాషయామి శుభార్థం శోభనార్థం మంగళార్థం గమనాయ చ గమనాయ చ పునర ఆగమనాయ చ శ్రీ మహాగణాధిపత దేవతాభ్యో నమో నమః. శుభమానం భవతి శుభాయు పురుషశ్చదేంద్రియ ఆయుష్యేదేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం శతమిది శతం దీర్ఘమాయుః. గణపతి స్వామి వారిని తీసి ఇక్కడ పెట్టేసి ఐదు కలశాల పల్లెలో పెట్టి అనగారు అక్కడ కలశం ఉంటే ఇచ్చాను అన్న గారు.
సకలలోక కళ్యాణార్థం సకలలోక రక్షణార్థం సర్వదగలాన గోడ బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరహిత విశ్వవిరాట స్వరూప శ్రీ గోవిందమాం భాసమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర జగద్గురు స్వామి దేవత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవ జయంతి మహోత్సవ పూజాంగత్వేన శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం మహాదేవామి సత్యోజాతాయ వై నమో నమః భవే భవే నాథ భవే భవస్వమాన్ భవోత్తమాయ నమః సజ్జోదత ముఖా సంభూత శ్రీమన్మహామను బ్రహ్మణే నమో నమః ప్రాక్కల్పస్థానే మను బ్రహ్మదేవతారమావాహయామి స్థాపయామి పూజయామి వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో శ్రేష్ఠాయ నమఃకాలాయ నమః కలవికరణాయ నమః నమో బలాయ నమః బలప్రమదనాయ నమః సర్వభూతధర్మాన్మనాయ నమః వామదేవ ముఖా సంభూత శ్రీమన్మహామయ బ్రహ్మణే నమః దక్షిణకల్పస్థానే మయి బ్రహ్మదేవతారమావాహయామి స్థాపయామి పూజయామి అగోరేభ్యో నగోరేభ్యో గౌరగోపరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రోపేభ్యః అఘోరముఖా సంబోధ శ్రీమన్మహాబ్రహ్మణే నమః పక్షిణకల్పస్థానే బ్రహ్మదేవతామాదాహయం స్థాపయామి పూజయామి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నా శ్రీ ప్రచోదయాత్ ఉత్తరకల్పస్థానే శ్రీమన్మహాశిల్పబ్రహ్మణే నమః ఉత్తరకల్పస్థానే శిల్పబ్రహ్మదేవతామాదాహయం స్థాపయామి పూజయామి ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపత బ్రహ్మణాధిపత బ్రహ్మ శివో మే అస్సు సదాశివో ఈశానముఖా సంబోధ శ్రీమన్మహ విశ్వజ్ఞ బ్రహ్మణే నమో నమః మధ్యమ కలశస్థానే విశ్వజ్ఞ బ్రహ్మదేవతామావాహయాం స్థాపయామి పూజయామి సముద్రాయ వైనాయ సింధూనాం పదే నమః నదీ నాగం సర్వాసాం విభూతాభిత్రే విశ్వకర్మణే స్వాహ మధ్యగం హవిః ఓం పుణ్యాహం భవంతో న ప్రవంతో ఓం పుణ్యాహో నిర్గమాయురస్సు శివా ఆపశ్యంతు సౌమనశమస్సు అచ్చదిం చారించాసు అచ్చత ప్రాచ్యత ప్రేమేదాసు అత్యంత అత్యంత పుత్రకారణ విశ్వాచ్యత ఇది అక్షతాని నక్షత్యః గంధద్వారాంతరాదర్శామి చుష్టాంకరీషిణి ఈశ్వరేగం సర్వభూతానాం దామి హోతక్వయే శ్రియో గంధాత్వాంతు ఆయనేతే పరాయనే దుర్వారోహంత విష్మణి అదరాక్ష పుండరీకాని సముద్రేష్యా గృహాయిమి పుష్పాని కాంతు తాంబూలాన కాంత ఐశ్వర్య వస్తు దక్షిణాత్వాంత బోధేత్యాసు వస్త్ర ప్రజాపతే క్రియంతామ్యం గుప్త పంచవేదా యజ్ఞ క్రియా కరణారంభ సుమే స్వర ప్రవర్తంతే తూంకార బాధిగృత్వాద్భి అనుజ్ఞాత పుణ్యం పుణ్యం వాచ్యే వాచ్యత భద్రం గరణే శృణయామదేవా భద్రం పశ్యేమాచ్చత్రాశ్రయరంగై సుస్థభాగం సుస్థరోభి యశేమ దేవతం యదాయు ద్రవిణోదాదృణోదాసనస్ బ్రహ్మాదా ప్రియంశతు ద్రవిణోదామిషుమ్ ద్రవిణోదామ్రాశుతాం దీర్ఘమాయు ఆప ఉదంత దేవసే దీర్ఘాయత్రాయమచ్చసే యస్వా హృదాకీర మన్యన్మానమత్యం జాహవేమి జాతవేదో యశో అస్మాన్ సదేహ ప్రజాపరగ్నే అమృతత్తామేశ్వేతకం శుక్రం జాతులోకమగ్నే కృతశ్యోమన్నో అశునకం సపుత్రం నిరవశ సంపదస్సు ఈశాన్యం బహిర్దేశే అరిష్టం నిరసనమస్సు యశ్చేదస్సు శుక్రాంగారక బృహస్పతి శనీశ్వర రాహుకేతు సోమసహిత ఆదిత్య పురోగ సర్వే గ్రహ ప్రేంతాం నైరుతి దేశవర్గం సించేతు సామ్యంత సామ్యంత ఘోరాణ పాపాన్ సామ్యంతేతయః ప్రేమ కలిశే శుభాన పద్యంతాన్ శుభా భోషణే సంతు ఉత్తరాత్రికే సంపద్యంతాన్ ఆదిత్య పురోగ నవగ్రహ ప్రియంతాం అజైక పాతు రుద్రాశ ప్రియంతాం మారీచ పురోగ నవబ్రహ్మణాశ ప్రియంతాం శ్రీ మహేశ్వరి పురోగ సప్తమాత్రాశ ప్రియంతాం మనోర్మయా తదాత్ వస్తు శిల్పి విశ్వజ్ఞాది పంచబ్రహ్మ దేవతాశ ప్రియంతాం 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 భగవాన్ విశ్వకర్మణాం ప్రియంతాం భగవాన్ స్వామి విశ్వరూప ప్రియంతాం భగవాన్ ప్రపితామహః సత్య ఏతాదేశ పుణ్యః కాలవాచ్యతాం ఉద్గాతే సన్నవారందరూ పలకాలి మహ్యం సహ కుటుంబాయ శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణి మను మయ త్వస్త శిల్పి విశ్వజ్ఞ ఆది పంచ బ్రహ్మ దేవత ఆశీర్వచన అపేక్షమానాయ అపేక్షమానాయ
ఆయుష్మతి 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 భోగం స్వస్తి భవంతు భ్రమంత వర్ష సత్సం పూర్ణమస్తు గోత్రాభిరుద్రస్సు శాంతపుష్టిం చ సభగం శుభమస్తు పునరపి విశ్వబ్రాహ్మణేభ్య శుభం భవతు సర్వ సంపదస్సు మనస్సు ఉత్సాహమిత పరిమితో హిరణ్యో ఉద్యమహం సంప్రదేన మమ శతమానం భవతి శతాయ పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం శతమితి శతో దీర్ఘమాయుః పతి కలసలో వారికి తెలియచి ఆయన వాయిద్యాలు చక్కనైనటువంటి నీ కీర్తన బాగా వాయించవలసి ఆ కీర్తన వాయించి ఓం శాంతి 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 ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తవద్విషాం యజ్ఞపతయే దైవేన స్వస్తిరశ్వనః స్వస్తిర్మానుషేభ్యః ఓర్ధ్వంద్వికాతవేషజం శంలో అష్టభ్యపదే శంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. స్వామి వారికి అభిషేకం పాలు క్షీరముతో ఆయన వాయిద్యారు ఆయన వాయిద్యాలు వాయించేనైనా మహంతో ఆదిత్యవరణం పురస్కర
శ్రీ గురుభ్యో నమః సమస్త భగవత్ బంధువులందరికి శ్రీమద్ విరాట్ పొత్తులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క 414వ జయంతి మహోత్సవాల సందర్భంగా శ్రీ శ్రీ లక్ష్మణ్ రావు గారు విజయనగరం వాస్తవ్యులు వారి యొక్క షట్చక్ర సాధనా పీఠం యొక్క మిత్ర బృందం అంతా కూడా కలిసి ఈరోజు విశ్వబ్రాహ్మణ కాలనీ విజయనగరం పార్కులో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం చాలా గొప్ప సంకేతం. ఏంటంటే స్వామివారు 414 సంవత్సరాల క్రితమే జన్మించినప్పటికీ వారి యొక్క బోధనలు కలియుగంలో
చాలా తక్కువగా పరిమితమయ్యాయి. కారణం ఏమిటంటే వారు ఇచ్చినటువంటి ఆత్మజ్ఞానము కాలజ్ఞానం అనేటువంటి రెండు సిద్ధాంతాలని ప్రజల్లోకి ఈక్వల్గా తీసుకెళ్ళకపోవడమే దానికి ఒక రకమైనటువంటి మనకు విశేష సూచన వచ్చింది. సో దాన్ని లక్ష్మణరావు గారు మరియు వారి యొక్క మిత్ర బృందం వీటి పక్కలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎంతోమంది యోగులు తపోవులు అందరూ వచ్చారు, కానీ వాళ్ళు తపస్సు చేస్తూ యోగా చేస్తూ హిమాలయ పర్వతాలకు వెళ్ళారు. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మాత్రం రాజయోగిగా అందరు ప్రజల్లో ఉంటూనే అసలు సమాధి అంటే ఏంటి, మనకున్నటువంటి షట్చక్ర సాధనలో ఉన్నటువంటి విధానాలు ఏంటి, వాటిని సాధిస్తే వచ్చేటువంటి మూలమేంటి అనేటువంటి దాని మీద వారు చాలా గట్టిగా నాలుగు గ్రంథాల ద్వారా వ్యాఖ్యానించారు. వారిలో కొంచెం కొన్నింటినైనా తీసుకొని ప్రజలకు ఈ షట్చక్ర సాధన నిరూపణ చేయాలని వీరి యొక్క షట్చక్ర సాధన పీఠం యొక్క కృషి ఇది ఒక నాలుగు సంవత్సరాల నుంచి గట్టిగా జరుగుతుంది. మరి దాన్ని ఈ విజయనగరమే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా ఈ సిద్ధాంతం అంతా వెలగాలని, ఎందుకంటే ఎంతోమంది యోగులందరూ కూడా ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వేషధారణలో ఉంటారు, సాధారణ వేషధారిగా ఉండి అశేషమైనటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయడం అనేది గొప్ప విషయం. మరి వీరికి సహకరిస్తున్నటువంటి ప్రజలు, భక్తులు, నాయకులు, అలాగే ఈ ప్రాంతంలో నివసించినటువంటి గురు ప్రముఖులు అందరికీ కూడా ఈ రాబోయే కాలంలో ఇది ఒక గొప్ప షట్చక్ర సాధనం అంటే మానవుడే మాధవుడు, అహం బ్రహ్మస్మి, తనకు తాను సాధనంగా చేసి శ్వాస మీద ధ్యాసను ధ్యానాన్ని ఆ ఒక్కొక్క చక్రాన్ని కనుక ఉషకొల్పు యాక్టివ్ చేసేటువంటి పద్ధతిని ఎవరైతే నేర్చుకుంటారో దీనికి ఎటువంటి సాధన చేయాలో అది నిత్య సాధనకులకు మాత్రమే అర్థమవుతుంది, సామాన్యులకు అర్థం కాదు అని, ఆ సామాన్యులు కూడా అసామాన్యులు చేసే పద్ధతి కేవలం షట్చక్ర సాధన వల్ల జరుగుతుందని వారి అభిలాష. మరి కార్యక్రమానికి శ్రీ శ్రీ వీరధర్మజ పీఠం నుండి వీరధర్మజ పీఠాధిపతులుగా ప్రస్తుతం నేనున్న 8వ తరంగా మరి సిద్దిపేట జిల్లా నుండి నన్ను చాలా రోజుల నుండి వీరు వాట్సాప్ మిత్రులుగా మాకు తయారై ఆ తద్వారా నా యొక్క ప్రవచనాలను విని మా దగ్గర కూడా ఒకసారి వచ్చి అనుగ్రహ భాషను ఇవ్వాల్సిందిగా ప్రార్థన చేసుకోవాలని ఆహ్వానించినందుకు మరి అందరికీ కూడా శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ, అలాగే శంకర్రావు గారు కానీ ఇంకా సురేశ్వరరావు గారు కానీ వీరందరూ కూడా అంటే ఉమామహేశ్వరరావు గారు ఇంకా కనిపించినటువంటి అపర భక్తులు చాలామంది ఉన్నారు, నాకు అంత వాళ్ళ పేర్లని తెలియవు, వాళ్ళ పేర్లు చెప్పనంత మాత్రం లేనట్టు కాదు, వాళ్ళంతా చేస్తేనే ఇదంతా కార్యక్రమం జరుగుతుంది. రాబోయే కాలంలో విజయనగరంలో ఒక 2000 మందితో ఈ షట్చక్ర సాధన పీఠం నుండి ఒక భారీ షట్చక్ర సాధన ర్యాలీ అనేటువంటిది జరగాలి, అది అన్ని దేవాలయాలను అనుసరించుకుంటూ వెళ్ళాలి, అందరి భక్తులు దీనిలో కలిసేటువంటి విధానంలో అవలంబించాలని కోరుకుంటూ జై గురుదేవ్, జై బోలో శ్రీమతి విరాట్ పోదులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జై. ఆయన వైద్యాలు హలో 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 సార్ ఫోటో హలో నేను అధికారులు వస్తున్నాను సార్, ఆయన బాగా ఉన్నారా? ఆయన లేకుండా లేదు కృష్ణ ఓం శాంతి శాంతి శాంతి. సహనావతు సహనౌ పునః సహ వీర్యం కరవావహే తేజస్వినీతమస్తు. స్వామి వారి స్వరం కాస్త మోగబోతుంది వాడాలి.
నమః ఓం హ్రీం క్లీం శ్రీ శివాయ బ్రహ్మణి నమః ఓం హ్రీం క్లీం శ్రీ శివాయ బ్రహ్మణి నమః ఓం హ్రీం క్లీం శ్రీ శివాయ బ్రహ్మణి నమః ఓం హ్రీం క్లీం శివాయ బ్రహ్మణి నమః ఓం హ్రీం క్లీం శ్రీ శివాయ బ్రహ్మణి నమః ఓం హ్రీం క్లీం శ్రీ శివాయ. నీ పేరు చెప్పి చెప్పండి. ఓకే. శ్రీ గురుభ్యో నమః. లక్ష్మణరావు షట్చక్ర సాధనా పీఠం సముద్రక్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి యోగ విద్యలో షట్చక్రాలు అనేటటువంటి ఒక అంశం ఉంది. దాన్ని ఒక పీఠంగా విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి యోగ విద్యని షట్చక్ర సాధనా పీఠం ద్వారా ప్రపంచానికి తెలియజేయడం కోసం షట్చక్ర సాధనా పీఠాన్ని ఏర్పాటు చేశాము. అయితే ఈరోజు కార్తీక కార్తీక శుద్ధ ద్వాదశి రోజు స్వామివారి తాలూకా జయంతి. 414వ సంవత్సరం స్వామివారు జన్మించి ఈ లోకానికి ఆయన అందించినటువంటి అనేక రకాలైనటువంటి మహత్తులు, అలాగే సమాజం ఏర్పడడం కోసం సమాజంలో ఉండేటటువంటి పురాతనమైనటువంటి మూఢ విశ్వాసాలని ఆయన్ని పారద్రోలడానికి ఎంతో శ్రమించినటువంటి విషయాలు ఆనాటి ప్రజలకు తెలుసు, నేటి ప్రజలకు తెలియదు. అలాగే ఆరోగ్యం కోసం సమస్త జనాలు ఆరోగ్యం కోసం ఉండడం కోసం కూడా ఆయన చేసినటువంటి శ్రమ ఈనాటి లోకానికి తెలియదు. ఆయనను ఒక దైవంగానే ఆరాధిస్తున్నారు, చాలా సంతోషం. అయితే మన లోపల ఉండేటటువంటి శక్తి, చైతన్య శక్తి, చైతన్య ప్రజల కోసం ఆ రోజు ఆయన చెప్పినటువంటి సాధనలు ప్రయత్నాల ద్వారా తీసుకెళ్తాము సమాజానికి ఏర్పడుతుంది. ఈ సందర్భంగా కాటమీది కాలనీలో మనం విశ్వబ్రాహ్మణ కాలనీ పార్కులో ఈ 414వ జయంతి స్వామివారి ఉత్సవ జయంతి మా షట్చక్ర సాధనా పీఠం కమిటీ సభ్యులు అయినటువంటి సురేష్ బాబు గారు, మా శ్రీనివాసరావు గారు, కృష్ణుడు గారు, కాకినాడ వెంకట కాచారు గారు, దేవాలయ కామాక్షమ్మ గారు దేవాలయ చైర్మన్ అందరూ కూడా అందరు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఇంకా ప్రపంచంలోకి తీసుకెళ్ళాలి స్వామివారి తరపు విషయాలు అనేటటువంటి దృక్పథంతో బయట ప్రజలకు కూడా తెలియజేయాలి, అందరి తాలూకా అభిమానాన్ని స్వామివారి తాలూకా విషయాన్ని తెలియజేయాలి అని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాకినాడ ఉపమహేశ్వరం అండి. షట్చక్ర సాధన పీఠంలో నేను ఒక మిమ్మల్ని సర్వేజన సుఖుల భవనకి అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సమసమాజ స్థాపన కోసం శ్రీ వీరభమేంద్ర గారి స్వామి కలక ఆశయ సాధన అందరూ కలిసికట్టుగా ఉండాలి, అందరూ అభివృద్ధి చెందాలని ఆలోచనతో ఈనాటి 414 జన్మదినోత్సవం కాటవీధి కాలనీలో విజయనగరం కాటవీధి కాలనీలో ఉన్న మేమందరం విశ్వబ్రహ్మణులు ఇంకా అన్ని శాఖలు అందరూ కలిసి కట్టిగా ఇక్కడ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి హైదరాబాద్ వాస్తవ్యంలో వీర ధర్మదేవ స్వామి గారు పీఠాధిపతి, ఆయన మా ఆహ్వానాన్ని మన్నించి మా ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఆయన ప్రవచనంతో మమ్మల్ని అందరినీ ఉత్తేజపరుస్తున్నారు. అందరూ క్షేమంగా ఉండాలన్న ఆలోచనతో దేశం గ్రామం అన్ని గ్రామాల్లో రాష్ట్రంలో దేశంలో ప్రపంచవ్యాప్తంగా విశ్వమానవ సమాజ శ్రేయస్సు కోసం పాత్ర ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటూ మా ఆశయ సాధనకి చేదోడు వాదని అందరూ ఉంటారని భావిస్తున్నారు. సర్వే జనా సుఖుల విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం శ్రీవీర బ్రహ్మగురుంభజై. కార్తీక మాసము శుద్ధ ద్వాదశి
జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జన్మించినటువంటి పరమ పవిత్రమైన రోజు. స్వామివారు జన్మించి నేటికి 414 సంవత్సరాలయ్యింది. స్వామివారి జయంతి ఉత్సవాలు సకల లోక కళ్యాణార్థంగా, సకల లోక రక్షణార్థంగా విజయనగరం కాటవీధి విశ్వబ్రాహ్మణ కాలనీ పార్కులో ఈరోజు విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ, పురప్రజలు, భక్త జనాభాలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఈ జయంతి మహోత్సవ వేడుకలు జరిపిస్తూ ఉన్నారు. స్వామివారు చెప్పినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి మహామంత్రం ద్వాదశాక్షరి మహామంత్రం. ఈ మంత్రాన్ని పఠించడానికి, మననం చేసుకోవడానికి కుల మతాలకు అతీతమైనటువంటిది ఈ మంత్రం. ఈ మంత్రాన్ని పఠించడానికి ఎల్లవేళలా కూడా పఠించవచ్చు. ఈ మంత్రాన్ని పఠించే వాళ్ళకి సమస్తమైనటువంటి కలి ప్రళయాల నుండి వారు రక్షించబడి సర్వకాల సర్వావసరములు సర్వశుభాలను కూడా పొందగలరు. ఇటువంటి మహిమాన్విత మంత్రాన్ని జగద్గురువు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సమస్త భక్త జనావళికి ఉపదేశించినటువంటి దివ్య మంత్రము శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ద్వాదశాక్షరి మహామంత్రం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ లోక క్షేమం కొరకు స్వామివారి ద్వాదశాక్షరి మహామంత్ర హోమాన్ని జరిపిస్తూ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా జరిపిస్తూ ఉన్నాం. మా యొక్క షట్చక్ర సాధన పీఠం యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నా పేరు లక్కోజ్ ఓంకారాచార్య సిద్ధాంతి, విజయనగర వాస్తవ్యులు. శ్రీ గోవిందాంబా సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర జగద్గురుదేవాయ నమః. నారికేల కదలి ఫల సహిత సకల సోపేత మహానీ సోప్రయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ,
ఓం జ్ఞానాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం స్మానాయ స్వాహ మధ్య మధ్య పాని సమర్పయామి అమృతాం దానం సుప్రభాతం సౌఖ్యం అస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళ శుద్ధాత్మని సమర్పయామి పొగి పలిచినప్పుడు ఎర్నాగవల్లేదలే వృద్ధా ముక్తా శూన్యేన సమాహితం తాంబూలం ప్రఖ్యుతాం ముఖశుద్ధేన సదక్షిణపూర్వక తాంబూలం సమర్పయామి అదః తత్పూర నీరాజనం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణ స్వరాన శృణ్వన్ యోగ స్వాహ
శ్రీ మహాగణాధిపతి నమః గణానాం పరం గణపతిం భవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్త్రవో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వదాన శ్రమణ్యోదవశ్వరసాధనస్వాహ శ్రీ మహాగణాధిపతి నమః గణానాం పరం గణపతిం భవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్త్రవో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వదాన శ్రమణ్యోదవశ్వరసాధనస్వాహ శ్రీ మహాగణాధిపతి మనో బ్రహ్మదేవతాయ నమః మయో భర్గవాచ సుదాహ వర్జస్వదే రాధా సంతామయ బ్రహ్మణే నమః స్వాహ మయో బ్రహ్మదేవతాయ నమః ఓం నమః తన్ పశ్చాత్ తదే పశ్చాత్ పశ్చాత్ స్వామిచ్చుదే త్వస్త బ్రహ్మణే స్వాహ వస్త బ్రహ్మదేవతాయ నమః సుహిరణ్యే సుసర్వశ్యామి శిల్ప బ్రహ్మణే స్వాహ శిల్ప బ్రహ్మదేవతాయ నమః విశ్వజ్ఞత వర్ధాన్స ఇమా లోకానోపి విశ్వజ్ఞా బ్రహ్మణే స్వాహ విశ్వజ్ఞ బ్రహ్మదేవతాయ నమః ఓం కద్రుద్రాయ ప్రదేశ మేధిష్టమాయ దర్శు ఓకే నాగం సుతు సర్గం హృది శ్రీ మహారుద్రాయ స్వాహ రుద్రమూర్త్యాయ నమః ఇదం విష్ణు చక్రమే త్రేతా హృదయ పదం సమోహం శ్రీ శ్రీ మహావిష్ణవే స్వాహ విష్ణమూర్త్యాయ నమః బ్రహ్మదేవానాం ప్రతి కవీనా విశ్వప్రా వైశామృగాను శ్రేణా రుద్రానాగమత్యేతరేవం బ్రహ్మణే దర్ణే గర్భ సంబోధం విద్యుత్కాంతం సమ ప్రభవ పురాణం సత్యాస్తం మంగళం నమామి అహం స్వాహ కుజగ్రహాయ నమః ప్రేంగల కాశ్యామ రూపీణాం బుధం సౌమ్యం సత్తు గురావేతౌ తం బుధం ప్రణమామి అహం స్వాహ బుధగ్రహ దేవతాయ నమః ఓం దేవానాం చ ఋషీణాం చ గురుగార్జున సన్నిధౌ బుద్ధివంతం లోకే సంతం నమామి బృహస్పతి స్వాహ బృహస్పతి గ్రహ దేవతాయ నమః బృహస్పతి గ్రహ దేవతాయ స్వాహ బృహస్పతి గ్రహ దేవతాయ నమః హిమకుండానాం భో దైత్యానాం పర్వం గురం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం స్వాహ శుక్రగ్రహాయ నమః నీలాంజనా సమావాసో రఘుపత్రం యమాగ్రజో ఛాయామాప్తాన్న సంబోధం నమామి శనేశ్వరం స్వాహ శనిగ్రహాయ నమః అర్ధాకాయ మహావీరం చంద్రాదిత్యమధ్యనో సింహాగర్భ సంబోధం రాహు ప్రణమామ్యహం స్వాహ రాహుగ్రహ దేవతాయ నమః పలాశపుష్ప సర్కాసం తారకాగ్రమస్తకం రౌద్ర రౌద్రాత్మకం మహోరంధం క్షేతం ప్రణమామ్యహం స్వాహ కేతుగ్రహ దేవతాయ నమః శ్రీమన్మహా ఆదిత్యాదనవగ్రహ దేవతాయ స్వాహ ఆదిత్యాదనవగ్రహ దేవతాయ నమః ఓం నమో పరబ్రహ్మణే శ్రీవీరనారాయణాయ నమః విరాట్ పరి విద్యాధర సిద్ధాంత ప్రదాయకం కాళక్యాన ప్రవక్తారం శ్రీవీర పరమగురుమే స్వాహ శ్రీవీర బ్రహ్మేంద్ర స్వామినే నమః శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమః స్వాహ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః వీరనారాయణాయ విద్మహే విరాట్ పురుషాయ ధీమహి తండా వీర బ్రహ్మేంద్ర ప్రచోదయా స్వాహ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః వీరనారాయణాయ విద్మహే విరాట్ పురుషాయ ధీమహి తండా వీర బ్రహ్మేంద్ర ప్రచోదయా స్వాహ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః వీరనారాయణాయ విద్మహే విరాట్ పురుషాయ ధీమహి తండా చెప్పండి శ్రద్ధాం గట్టిగా పలకాలండి శ్రద్ధాం
ఎంత మందుగానే పలికిపోయి ఈ పార్క్ అంతా ఒక్కసారి అలా కదిలి మళ్ళీ అలా నిలబడిపోతుంది. అంటే మీ వయసు మీరు వాడడం లేదు. శ్రద్ధాం మేధాం యశశాం ఫలం ఆరోగ్యం ఆయుష్యం దేహమే అవ్యవాహన ఆరోగ్యం ఆయుష్యం దేహమే అవ్యవాహన ఆరోగ్యం ఆయుష్యం దేహమే అవ్యవాహన. స్వామి వారి యొక్క కార్యక్రమంలో భాగంగా పూర్ణాహుతి కూడా పూర్తి చేశాం. మరి ఒక శాంతి మంత్రంతో ఈ కార్యక్రమం స్వస్తి పలికిస్తున్నాం. ఓం శం నో మిత్ర శం వరుణ శం నో భవత్పర్యమ శం నో ఇంద్రో బృహస్పతి శం నో విశ్వరుక్రమ నమో బ్రహ్మణి నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి వ్రతం వదిష్యామి తం ధావతు తద్భక్తారమవతు అవతు వక్తారం. ఓం శాంతి 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 సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తాన్ సన్మంగళాని భవంతు హరి ఓం తత్సత్.